Oh,
Miss Tiny Spoons. राष्ट्रीय
వాలంటీర్ల సంక్షేమం కోసం అని చెప్పి ఒక అభివృద్ధి చేస్తూ ప్రమాద బీమా పథకాన్ని భర్తీప చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు శివుని హరికరణ్ గారిని ముఖ్య అతిథిగా ఇవాళ మనం పిలుచుకోవడం జరిగింది. బహుశా ఈ జగత్తులో ఉన్నటువంటి 14 లోకాలని మనం ఒక పద్ధతి ప్రకారం నడిపించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా 3 రకాల బాధ్యతలు తీసుకున్నారు. సృష్టిని సృష్టించే వ్యక్తి బ్రహ్మయే. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన సాగించడానికి విష్ణువు. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వారిని హరించడం కోసం మహేశ్వరుడు. మరి విష్ణుమూర్తి పేరు పెట్టుకున్నటువంటి మన కలెక్టర్ గారు హరికరణ్ గారు. హరి అంటే విష్ణుమూర్తి దాదాపుగా 10 రకాల అవతారాలు చెప్తారు. రాముడుగా కానివ్వండి, కృష్ణుడుగా కానివ్వండి, అనేక బాధ్యతలు పదవులు చేపట్టినటువంటి మన కలెక్టర్ గారు. తాను ఎక్కడ పనిచేసినా కూడా చిత్తూరు జిల్లాలో పనిచేసినా, కర్నూలు జిల్లాలో పనిచేసినా, కృష్ణా జిల్లాలో పనిచేసినా, కడప జిల్లాలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా కూడా సభాష చెప్పని అనిపించుకున్నటువంటి చరిత్ర. ఇవాళ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి మన తూర్పుగోదావరి జిల్లాకి వివిధ ప్రాంతాలు రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఒక పక్కన డెల్టా ఏరియా కానివ్వండి, అప్లాన్స్ కానివ్వండి, ప్లేన్ ఏరియా కాకుండా మరొక పక్కన ఏజెన్సీ ప్రాంతం కానివ్వండి, ఇట్లా రకరకాల పరిస్థితులు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద జిల్లాకి 19 నియోజకవర్గాలకి ఏ ప్రభుత్వం అయినా కూడా కలెక్టర్గా నియమించాలంటే ఖచ్చితంగా చాలా ఆలోచన చేసి ఉన్నటువంటి వాళ్ళలో ఒక మంచి సమర్థత కలిగినటువంటి వ్యక్తినే ఈ జిల్లాకి ప్రభుత్వం నియమిస్తున్నారు. ఈ ప్రాంతం మీద, ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైనటువంటి మమకారం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాకి కలెక్టర్గా పనిచేసినటువంటి హరికరణ్ గారిని వారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం విశ్వాసంతో ఇవాళ మన జిల్లాకి కలెక్టర్గా నియమించడం జరిగింది. గడిచినటువంటి కొంతకాలంగా కలెక్టర్ గారి తాలూక అడ్మినిస్ట్రేషన్, ఆయన తాలూకు స్టైల్ ఆఫ్ వర్కింగ్ దగ్గర నుంచి అనేక సందర్భాల్లో చూసినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు కష్టంగా చెప్పాల్సి వస్తున్నాను. మొదటి రోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ జరిగింది. దాదాపుగా 3-4 గంటల పాటు చాలా కూలంకుషంగా ప్రతి అంశం మీద కూడా చాలా వివరంగా ఆ సంబంధిత అధికారులను కానీ, డాక్టర్లను కానీ, హెచ్ఓడీలు కానీ ప్రశ్నించడం, వాటి మీద వివరాలు తీసుకోవడం, తక్షణమే అక్కడికక్కడే ఏ రకంగా వాటిని సార్ట్అవుట్ చేయాలి, పరిష్కరించాలి అనేటువంటి దాని మీద వారు చెప్పడమే కాకుండా ఓ నిర్దిష్టమైనటువంటి ఆ సమయం వచ్చి పలానా 1వ తారీఖు లోపు హాస్పిటల్లో ఈ పని పూర్తి అవ్వాలి, పలానా 5వ తారీఖు లోపు ఈ పని పూర్తి అవ్వాలి అని చెప్పి ఒక సమయం స్పష్టంగా చెప్పి ఆరోగ్యకరంగా ఈ పని చేయాలి అని చెప్పని అధికారుల్ని నిర్దేశించారు. అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చే ముందే మన మండలంలో కొత్త కుంభపాటలో హెల్త్ క్లినిక్లో ఓపెన్ చేసినప్పుడు, కానీ అంతకు ముందు ఓపెన్ చేసినటువంటి బిల్డింగ్స్లో కూడా నేను దగ్గర నుంచి సంబంధించుకున్నాను. కేవలం ముందే వెళ్ళి అక్కడ రిబ్బన్ కట్ చేసి వచ్చేయడం కాకుండా ఏ రూమ్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు,
నిబద్ధతకి అర్థం పడుతుంది అని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. గడిచినటువంటి ఈ నాలుగైదు నెలలు ఒక పక్కన ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంటే మన కలెక్టర్ గారు కేవలం జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడలో మాత్రమే అక్కడే కూర్చుని నేను అక్కడే నుంచే జిల్లా అంతా మొదటి చేస్తానన్నట్టుగా కాకుండా రామచోడవరం ప్రాంతంలో కానివ్వండి లేక రాజమండ్రిలో కానివ్వండి ఇట్లా వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళి స్పందన ప్రోగ్రామ్స్ లో వారి స్వయంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇంత పెద్ద జిల్లాలో ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తాం. ప్రతి నెల కూడా నాలుగు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తి సమయాన్ని వారికే కేటాయించి ఆ ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా అభినందిస్తాం. అంతేకాకుండా ఏవో ఆంధ్ర రాష్ట్రానికి సల్మానికమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఉపయోగాలు కలిగినటువంటి ఆ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుని తొందరగా కంప్లీట్ చేయడం అనేటువంటిది ఒక భాగమైతే ఆ ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి ఎక్కడా కూడా నష్టపోకూడదు, అన్ని రకాలుగా వారిలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది, భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని అదే పనిగా రిపీటెడ్ గా ఆ ప్రాంతాన్ని ఆ నివాసితుల తాలూకా హౌసింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నటువంటి రిపీటెడ్ గా అక్కడికి వెళ్ళి రివ్యూ చేస్తూ వాటి మీద పరిశీలిస్తూ ఆ నిర్వాసితులకి ఒక ధైర్యాన్ని భరోసాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే పిఠాపురం దగ్గర ఒక రైల్వే గేట్ దగ్గర ఒక చిన్న పాప చదువుకోవాల్సినటువంటి పాప చక్కగా ఆడుతూ పాడుతూ తిరగాల్సినటువంటి పాప రైల్వే గేట్ దగ్గర భిక్షాటన చేస్తా ఉంటే చూసి చలించినటువంటి వెంటనే అధికారులు ఆ పాపని ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపని హాస్టల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. అంటే వారి తాలూకు మానవత్వం కానీ వ్యక్తిత్వం కానీ స్పష్టంగా ఈ ఒక్క అంశంలోనే అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటా ఉంటాం. అటువంటి ఈ గోదావరి జిల్లాలో రబీ సీజన్ వచ్చేసరికి వాటర్ ఎలక్ట్రా ఇవ్వాలి, సాగునీరు ఎలక్ట్రా ఇవ్వాలి అని చెప్పి సర్వమౌతున్నాడు ఒక రకంగా కత్తిరే సామాన్లు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక పక్కన పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడక మనకు అవసరమైనంత నీరు అందుబాటులో లేక దాదాపుగా 5 టీఎంసీల పైన మనకి నీటి ఎద్దరుంటే చాలా సమర్థవంతంగా ఇవాళ రబీ సీజన్కి నీరు అందించారటువంటి దాంట్లో కూడా కలెక్టర్ గారు సఫలీకృతమయ్యారని చెప్పి సందర్భంగా చాలా ఆనందంగా సంతోషంగా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మొదటి సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు లేక వివిధ కారణాల వల్ల ఎండాకృతి లాంటి వలన కావచ్చు చాలా మంది రైతులు 100 ఎకరాలు 1000 ఎకరాలు
धन्यवाद अद्भुत
సేవలు ఇంకా ప్రజలు కనిపిస్తా ఉన్నారు. కోవిడ్ సమయంలో మనం చూసాం భారతదేశం మాత్రమే కాదు మన చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మాత్రమే కాదు వేరే బ్రిటన్ లాంటి దేశాల పట్ల మనం వైపు చూసింది ఏ విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు. ట్రేస్ టెస్ట్ ట్రీట్ ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజింగ్ ఒక పద్ధతిగా ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు అనేటువంటి దాని మీద మన మీద చాలా మంది దృష్టి పెట్టి చూశారు. కేవలం ఇవాళ కోవిడ్ నియంత్రించగలిగామంటే కొన్ని బ్యాలెన్స్ ప్రాణాలు కాపాడగలిగామంటే నిస్సంకోచంగా కష్టంగా ఆ క్రెడిట్ మొత్తాన్ని కూడా వాలంటీర్గా రాసుకుంటున్నాం. ఇంత గొప్ప సేవలు అందిస్తా ఉన్నటువంటి వాలంటీర్లు ఇవాళ నిజంగా వాళ్ళకే కనుక ప్రమాదం వస్తే అనుకున్నటువంటి ఇబ్బంది ఏదైనా జరిగినప్పుడు ఊహించినటువంటి అగ్ని ప్రమాదాలు కానీ లేక నీళ్ళలో మునిగిపోవడం కానీ పిడుగుపడి కానీ కరెంట్ షాక్ కానివ్వండి పాము కట్ట కానివ్వండి లేక రోడ్డు ప్రమాదాలు కానివ్వండి అడవి జంతువులు దాడి కానివ్వండి లేక బిల్డింగుల పై నుంచి పడిపోవడం కానివ్వండి రైలు ప్రమాదాలు కానివ్వండి ఇట్లా ఎటువంటి విపత్తు వచ్చినా ఎటువంటి ప్రమాదం వల్ల వారు చనిపోయినప్పటికీ వారిని కాపాడేవారు ఎవరు వారికి తోడుగా నేరుగా నిలబడేటటువంటి ఎవరు వారు ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ కొత్తగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగంపూర్ రామ్మోహన్రావు ఫౌండేషన్ తరఫున ప్రతి వాలంటీర్కి కూడా నియోజకవర్గంలో 1500 మంది వాలంటీర్లను చనిపోతే కనుక వారికి 100,000 రూపాయలు బీమా వర్తించేటట్టుగా ఇవాళ పథకానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. అంతేకాకుండా ఎవరికైనా శాశ్వతంగా సంపూర్ణమైనటువంటి అంగవైకల్యం కలిగినప్పటికీ కూడా వాళ్ళకి 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రమాదవశాత్తు ఎవరికైనా 2 అవయవాలు కోల్పోతే కనుక వాళ్ళకి కూడా 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే 1 అవయవం కోల్పోతే కనుక 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. భగవంతుడిని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటా ఉన్నా ఈ ఇన్సూరెన్స్ ఎవరు కూడా ఉపయోగించుకోకూడదని చెప్పి ప్రమాదం జరిగితే ఉపయోగించుకునే తప్పితే ఎవరికి కూడా భగవంతుడి దయ వలన ఆ ప్రమాదం జరగకూడదు ఈ ఇన్సూరెన్స్ ఎవరు కూడా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తా ఉన్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా మరొకసారి జయ జయ పండుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పైన నా యొక్క కృతజ్ఞతను కలెక్టర్ గారికి వేరొక కార్యక్రమం ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది. ప్రధానమంత్రి గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఉంది అందు గురించి కరెక్ట్గా వెళ్ళాల్సి ఉంది కాబట్టి నేరుగా నేనే మాట్లాడేస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం మా రాజారావు ఎప్పటిసి గారు తర్వేంకరన్న చెప్పడం లేదంటే మా జోష్ణమ్మ సీతారామం ఎంపీపీ గారు ఆమె కూడా నిన్న దాకా 6 నెలల క్రితం వరకు కూడా వాలంటీర్ చెందే ముద్దల కారణంలో సీతారామం వాలంటీర్ల పట్ల మా ప్రభుత్వానికి కానీ మా పార్టీకి కానీ నాకు కానీ ఉన్నటువంటి కమిట్మెంట్ ఒక జోష్ణం చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళకి ప్రజలకి మంచి సేవలు అందించాలి అని చెప్పి ముందుకొచ్చి తను వాలంటీర్ చేయాలి ఎంపీపీగా ఎదిగారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు సభ్యులు అనేటువంటి జగ్గంపూడి రాజా గారికి జిల్లాలోనే ఉన్న శాసనసభ్యుల్లో అతి యువ శాసనసభ్యులు అని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులో శాసనసభ్యులు స్టేట్లోనే అతి చిన్న వయసులో శాసనసభ్యులు ఇప్పుడు బాధ్యతలు వహిస్తున్న రాజా గారు అట్లాగే సత్యరంగ రాజమండ్రి అనేటువంటి ఇలకీయ గారికి అట్లాగే ఎంపీటీసీ రాజానగరం పెద్దనాయకర్ గారికి ఎంపీపీ మీలో నుంచే
మనటర్ కు మీతో పాటు ఉండి నీలోంచే ఎంపీకే అయినటువంటి జోత్సనా గారికి అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీడీసీలు ఇతర మండలాల డిప్యూటీసీలు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాజానగరం సీతానగరం సోల్పన నుంచి మూడు మండలాలకు చేసినటువంటి ముఖ్యంగా ఎవరి కోసమైతే ఈ ప్రోగ్రాం పెట్టాలి వాలంటీర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు వినూత్నమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పర్సనల్గా ఈరోజు ప్రభుత్వంకి కళ్ళు చెవులు చేతులుగా పనిచేసేది ఎవరు అంటే వాలంటీర్లే. సో ఈ వాలంటీర్ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారి మధ్యలోంచి వచ్చిన ఆలోచన. ఆయన ఒక పది మందితో డిస్కస్ చేసి ఎన్నికలు వెళ్లే ముందు ఏ సమస్య ఏ సిస్టమ్ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు విద్యావేత్తలు అనుభవజ్ఞులైన అధికారులతో రాజకీయ నాయకులతో ఆయన చర్చ జరిపినప్పుడు ఆయన మధ్యలోకి వచ్చిన ఈ వాలంటీర్ ఆలోచన 50 నుంచి 70 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటుంది. ఆ వాలంటీరే ప్రభుత్వం యొక్క చేతులుగా ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకెళ్ళాలి ప్రజలు బొమ్మ దగ్గరికి అన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థనే స్థాపించి దాని తర్వాత సచివాలయ వ్యవస్థను స్థాపించింది. అతి పెద్ద నిర్ణయం ఆయన అధికారంలోకి వచ్చాక ఒకటి పెన్షన్, ఒకటి రైతుల పట్ల నిర్ణయం తీసుకోవడం, ఇట్లాంటివన్నీ ప్రజల గురించి నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఒక ఎంప్లాయీస్ పట్ల లేదా ఒక సిస్టమ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్న నిర్ణయాల్లో అతి మొట్టమొదటి నిర్ణయం ఆయన తీసుకున్నది వాలంటీర్ వ్యవస్థ స్థాపించడం. సో ఈరోజు కూడా ఆయన అత్యంత విలువ ఇచ్చేది, ఆయన ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకునేది, వేరే సంస్థల ద్వారా సర్వే చేయించుకుంటున్నప్పుడు కూడా అది తెలుసుకునేది వాలంటీర్లు. సో వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో అతి గొప్ప వ్యవస్థ అని చెప్పుకోవడానికి ఎటువంటి సంకోచం లేదు. సో వేరే రాష్ట్రాల్లో ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏదైనా స్కీమ్ వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏదైనా స్కీములు పెట్టినా అత్యంత ఫాస్ట్గా ఈరోజు ఇంప్లిమెంట్ జరుగుతుంది. అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది వాలంటీర్స్. వాలంటీర్ వల్ల ఏ స్కీమ్ అయినా అత్యంత తొందరగా ప్రజల దగ్గరికి వెళ్తుంది, ప్రజల నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి వస్తుంది. ఈ రెండు తొందరగా చేయడం వల్ల ప్రభుత్వంలో నిర్ణయాలు తొందరగా తీసుకొని ప్రజల సంక్షేమార్థం డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంది. సో వాలంటీర్ వ్యవస్థ, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది సచివాలయ వ్యవస్థ. సో అట్లాంటి వాలంటీర్ వ్యవస్థలో మనకి రోజు మన జీవితంలో నా దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారికి చాలా సమస్యలు మనకి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక కార్యం ఇస్తూ ఉంటారు. అన్ని సమస్యలు విని కొన్ని పరిష్కరిస్తాం, కొన్ని పరిష్కరించు. ఆ సమస్యల నుంచి నేను ఏం చేస్తే అందరికీ ఇట్లాంటి ఒక సమస్య వచ్చింది, సరే ఒక వాలంటీర్తో సమస్య వచ్చింది, ఆయన ఆవిడ చనిపోయారు సీతానగర మండలం నుంచి అతి తక్కువ వయసులో. సో దీన్ని ఎలా కరెక్ట్ చేసేది, సిస్టమ్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఒక సమస్య తీసుకొని అందరికీ జనరలైజ్ చేసి ఇంకోసారి ఇట్లా జరగకుండా ఉండాలి, ఇంకొకసారి ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలి, ఒకవేళ వచ్చినా మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి అన్న ఆలోచన నుంచి పుట్టుకొని వచ్చేసే ఈ వాలంటీర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం. సో జగ్గంపూడి రామమోహన్ రావు గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గంపూడి రాజా గారి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేశాక చాలామంది ఎమ్మెల్యేలు మిగతా నియోజకవర్గాలు అన్నింటిలోని కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా స్టార్ట్. నాకు ఎటువంటి అనుమానం లేదు. సో ఒక 1700, 1800, 2000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి ఒక 3 సంవత్సరాలు కాదు, ఎందుకంటే వాలంటీర్లు చేసే పనులు రోజు ఇంటింటికి తిరగడం, ఎక్కడో ఎవరో ఉంటే వాళ్ళకి ఊరు బయట ఉన్నా సరే ఏ పెన్షన్లు ఇవ్వడం. సో ఈ అటు ఇటు తిరిగే కాలంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇంట్లోంచి మనం మామూలుగానే వస్తాం ప్రతిరోజు బయట మన పనుల కోసం. సో మన అన్లకీ డే ఏదైనా ఉంటే, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీములు కావాలి. వాలంటీర్ వ్యవస్థలో కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలామంది ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు. సో మీరు 5000 రూపాయలు ఆన్లోచన తీసుకొని రావాలనిస్తున్నారు,
सो वारी लक्ष रूपये इंसूरेंस मन लेकिन मन कुटा इमीडियट रोड पड़कों डबूल मन कुटा का सो इला मंच कार्यक्रम अभी ना चतल कार्यक्रम लाचे जगदंबू राजा गारी मनस्फूर्ति कृतज्ञ प्रधानमंत्री गारी वीडियो कॉन्फ्रेंस नी पागंट अरगंट लेट इधक मंच कार्यक्रम खचिता इलांट कार्यक्रम में पागोनि उद्देश्य तो आ प्रोग्रम की सैकंड इंपारटेंस दी फस्ट इंपारटे राजा गारी जिंदा वाला सचिवालय बारबीक बड़ा वैएस विलेजी बड़ा बीएससी बड़ा चूस्ते अभी निजर्ग नलब शात में याब शात में अरवे शात राजे तब शात नलब याब याबी डे सर डबाई अंदरला मुझे पद अड़े अंटे पद अड़ी का याबे वड़ मुंटे तौब शात पूर्ति एकैक निजर्ग ना राष्ट्रे फस्टर्ग कड़प जिले पे मुख्यमंत्री अटे पद निजर्गो आई निजर्ग अगर पन चाल फास्ट जो चाल फास्ट मॉडल राष्ट्रा के नूट निर्ग मुख्यमंत्री निजर्ग मॉडल उपे चाल फास्ट आलोचना रावे सर नैक्स्ट पन चाल फास्ट जो सो अंत स्पीड इकोजकवर्ग चूसी ना चाल आनंद सो राजागार चूस राजागार पे अंदर चुप्त राजनगर में चेस मन निजर्ग मिगता निजर्ग चेयक सो चाल फास्ट कंस्ट्रक्शन अभिवृद्धि कार्यक्रम सो समय पट अवगन एमएलए का 32 इयर्स की 32 संवत्सराल के एमएलए अवगन प्रभुत्व शाखल तो एला समन्वय पन समस्या राष्ट्र प्रभुत् दृष्टि की तस्कोली अड्डी मल्ल जिला स्थाई की एला समस्या पट करक्ट आर्डर्स इक पन जगे चूड़ी आय की मन दर शाखा पंचायतीराज आरएनसी वेलफेर अट्ला मेडिकल इंटर आयने इलांट शाखल पट आफी लाइन क्रििये सो इवन पानी मेमेला रिव्यू पदहे रोज पन रिव्यू इलाबे निजर्ग रे संवस रेल अंत जि अभिवृद्धि कार्यक्रम मोटमोद कंटिव्यू खचिता मत 100% बिल्डिंग पूर्ति 100% ये कार्यक्रम होना सर नड़ते ये निजर्ग मुझे ये पारामीटर आईना सर यह राजनगर निजर्ग मुझे निजर्ग सो अला एमएलए गो अभिवृद्धि कार्यक्रम इक एंप्लायी पटना ये एंप्लायी चबंदा दिन चाल सदर्भा राव सर एंप्लायी की इबंधी पर्सनल ग्राम इबंधी मनोड़े व्यक्ति मनोड़े इधन साये इकड़ मारे आईना पीस्फु पनचेगलता आ ग्राम मनस्पत्ताई रे मूड सदर्भाला जनरल शासन सब की एंप्लायी पड़ ले सर मंत्रे मार्चे अच्छेक इला इला एंप्लायी प्रत्येक चूसक वारी बागोल चूस इंको पक अटू ग्राम पोलिटल समन्वय मुझे मुझे सा मुफ रेल वयस इंत मेच्योर आलोचि क्रेडिट राजा गारे जगपूर राममोहन राव क्रेडिट आने चूसी पोलिटल फैमिली ने चूसी मैं चुनाव मन तल्व चूस ने अभी वाल अभी वाले चपुर
कंट्रोल मन दातृत्वा चाटाली मन पेरेंट्स तीन चूसे पिछले चला चपक अबर्वे सो अट्ला आये मुफ रेल वैस मुफ्ल अभवे पोलिकल फैमिल चूसर काबी अरवे अभवे आज आलोचन सो डीसी मिनिस्टर वेणुगोपाल चलूमा वेणुगोपाल गुड़े ना चाल सदर्भाल राजा नी मुफ रेल वैस का नी याबे अभव सो मीता इरवे अभवाल दी वे सो आये चे प्रति कार्यक्रम में चूसा मेच्यूरिटी लेवल्स आलोचना विधान कार्य रूपाने दाचे विधान समस्या वस्ते दाने तीर्चे विधान काम का बैठ पड़कुंडा समस्या तीर्चे विधान चूस्ते ही हैज वेरी 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 ब्राइट फ्यूचर पॉलिटिकल फ्यूचर आई जगतपूरी राजा आल द बेस्ट फ्रम द बॉटम ऑफ माय हार्ट सो इलांटि इंका ई नियोजकवर्गंलो एटुवंटि समस्यलु उन्ना एटुवंटि उन्ना एनी टाइम 24/7 I'm only a WhatsApp or message or phone call. Okay? Thank you. And quality sandarbhi kuda all the best. So, in your level ka mottamat sthayi lo unnante MLA gariki ante credit vastundi volunteer andariki kuda ante so, ee periga cheyipothe ee chakravarti ni nadakapothe ganaka vadi slow ayipothu meer baaga efficient ga unnaru baaga chestunnaru kabatti ఈ నియోజకవర్గం కూడా ముందు వెళ్తుంది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో మీ అందరి పట్ల రాజాగారు ఈ స్కీమ్ ఇన్సూరెన్స్ పాలసీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ యాక్సిడెంటల్ పాలసీ ఏదైతే ఉందో అట్లాగే డిఫరెంట్ యాక్సిడెంట్స్ పాము గారి దగ్గర నుంచి యాక్సిడెంట్ వరకు ఈ స్కీమ్ తెచ్చినందుకు మంచిగా అభినందిస్తున్నాను ఆయన ఎన్నిసార్లు వస్తుంటే సార్ ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సార్ జనరల్ గా నార్మల్ గా చనిపోతే కూడా ఒక ఇన్సూరెన్స్ రావాలని ఉంది మంచి స్కీమ్ గురించి చెప్తున్నాను సో అది కూడా మన వాలంటీర్లకు ఇవ్వాలి సో అది కూడా ఇస్తే అంటే యాక్సిడెంట్ కవర్ అవుతుంది ఇది జనరల్ గా నార్మల్ గా ఎవరైనా వ్యాధితో కానీ లేకపోతే ఇంట్లో బాగాలేదని చనిపోతే అది కూడా కవర్ అవుతుంది సార్ అని మీ పట్ల ఇంకొక రెండు అడుగులు ముందుకెళ్ళి ఆలోచన కూడా చేస్తున్నాను ఒక టీమ్ గా పనిచేయండి నియోజకవర్గంలో అటు అధికారులు ఇటు వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇప్పటికే చాలా బాగా పనిచేస్తున్నారు మీరే అందరికీ ఆదర్శం రాజాగారు సో ఇక మీద కూడా మీ అందరూ కలిసికట్టు ఒక టీమ్ గా పనిచేస్తే ఇంకా పరుగులు పడుతుంది దాంట్లో అభిమాన ఎటువంటి అభిమానం లేదు అని చెప్పి తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ దోసకాయలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క కుటుంబ వారి యొక్క బంధువులు గుమ్మలూరు విలేజ్ లో ఉండే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు కదా నలుగురు పిల్లలు లోన బైక్ మీద వస్తా ఉన్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక నేల బావిలో పడి అక్కడికక్కడే ముగ్గురు పిల్లలు మృతి చెందుతున్నారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారిని ఇన్సిడెంట్ జరిగిన అప్పుడు వెంటనే ఆయన కలెక్టర్ గారు ఫోన్ చేయగానే సంబంధించినటువంటి ఎఫ్ఆర్ కాని ఎన్డీఆర్ కాని పంపించడం అక్కడ చేయాల్సినటువంటి అన్ని వచ్చి చేస్తే మరుసటి రోజు మార్నింగ్కి ఆ బాడీస్ దొరకడం జరిగింది ఒకరు బ్రతుకున్నారు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒకరు బయటపడ్డారు కానీ ముగ్గురు చనిపోయారు దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారిని కష్టంగా ఆ కుటుంబానికి ఏదో రకంగా మనం ఆదుకోవాలని చెప్పని అయినప్పుడు కలెక్టర్ రిపోర్ట్ అనేది ఉండాలని చెప్తున్నారంటే సీనియర్ సంతకం పెట్టి కలెక్టర్ రిమార్క్స్ కోసం పంపించారు కలెక్టర్ వచ్చిన వెంటనే వితిన్ 3-4 డేస్లో దాని మీద వాళ్ళకి పాజిటివ్గా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు చనిపోయారు ఒకరికి ముగ్గురు ఇద్దరు పిల్లలు మరొకరికి ఒక బాబు
ముగ్గురికి కూడా చెరుకు ఒక 3 లక్షల రూపాయలు చొప్పున 9 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారికి కార్పు గారికి కూడా నిశ్చయమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేసిన కార్పు గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేయాల్సిన కోరుతాను. ఇద్దరు పిల్లలతో ఒక కలిసి ఏమంటావు అమ్మా రాజా ఎక్కడ తీసి
सचिवालय तरवा वैएसआर विलेज क्लिनिक मूड ओपनिंग पुण्यक्षेत्र सचिवालय में मूड बिल्डिंग अट्लागे कोत्त तुंगपाड सचिवालय में मूड बिल्डिंग इनाग्रेट जरिगिंदी सो आ बिल्डिंग्स चाला क्वालिटी तो मंची टाइल्स मंची बाथरूम फर्निशिंग्स तो प्रभुत्वं ए विधंगा निर्देशिंचिंदो अदे मोडल्लो कट्टि एटुवंटि डीविएशन्स लेकुंडा एवरु एक्कड कूर्चोवालो बोर्डुलु अन्नी कूडा करेक्ट गा पेट्टि ఈరోజు ఈ ఇనాగరేషన్ ఈరోజు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా చెప్పదగ్గ ప్రోగ్రామ్ ఏంటంటే వాలంటీర్స్ అందరికీ కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ఈరోజు 1475 వాలంటీర్స్ ఆయన నియోజకవర్గం అందరికీ కూడా అప్ ఫ్రంట్ ప్రీమియం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ ఫ్రంట్ ప్రీమియం పే చేసి సో ఆ కంపెనీ నుంచి ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ రైట్ ఫ్రమ్ స్నేక్ బైట్ నుంచి యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ వరకు కూడా అన్ని రకాల యాక్సిడెంట్స్ కవర్ అయ్యే విధంగా ఒకవేళ చనిపోతే మనిషి ఒకవేళ వాలంటీర్ కానీ చనిపోతే 1 లక్ష రూపాయలు సో పర్మనెంట్గా డిసేబుల్ అయిన 1 లక్ష రూపాయలు ఏదైనా అవయవం ఏదైనా పార్షియల్గా డ్యామేజ్ అయితే ఒక 50,000 రూపాయలు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని ఫౌండేషన్ తరఫున ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు బాండ్స్ కూడా ఎవరైతే డేటా పూర్తి చేశారో వాళ్ళందరికీ ఒక 10 మందికి బాండ్స్ ఇచ్చాం. చాలామందికి కూడా బాండ్స్ రెడీగా ఉన్నాయి. సో వాళ్ళ డేటా ఫిల్ చేసుకొని 1475 మందికి వాలంటీర్స్ కూడా దీంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇది ఒక 3 సంవత్సరాలకి వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. సో బెస్ట్ స్కీమ్ ఎక్కువ మొత్తం వచ్చే స్కీమ్లు అయిన అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చూసి ఇది ఒక పెద్ద ఎక్కువ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి ప్లస్ ఇదే ప్రీమియంకి ఎక్కువ మొత్తం 1 లక్ష రూపాయలు వచ్చేవన్నీ అనలైజ్ చేసి ఈ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ స్కీమ్ని చేపట్టడం జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో ఇది ఇలాంటి ఒక స్కీమ్ వాలంటీర్స్కి భద్రత. వాళ్ళు అటు ఇటు తిరిగేటప్పుడు ఒక ఎవరైనా ఒక వాలంటీర్ ప్రమాదవశాత్తు చనిపోతే మిగతా వాలంటీర్స్ అందరిలో కూడా ఒక అభద్రత భావం వస్తుంది, ఎవరికైనా అది సహజం. సో ఇట్లాంటి ఒక ఇన్సూరెన్స్ స్కీము మా వెనకాటలో ఒక అండ ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా నిర్మమాటంగా నిర్భయంగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏ టైంకి అయితే ఆ టైంకి వెళ్ళి ఒక ఫోన్ రాగానే వెంటనే సమస్యలు కూడా
अटेंड अवे धैर्यानी सो अट स्कीम की मैं राष्ट्रे मोटमोदारी राजनगर निजर्ग नांद पल्न एमएलए जगंपूडी राजा गार अभिनंदन इधीग वेरे चोट तक मत तक प्रीमियम तो ये मंदिर लब्धि पंदेला दी इदे इंश्योरेंस कंपनी स्कीम तीसुकोनी वेरे वालू बेस्ट स्कीम वेतुक्कोकुंडा इदे स्कीम ने नेरुगा इंप्लीमेंट चेयोच्चु इक्कड चेसिना रीतिलो सो ई विश आल द कॉन्स्टिट्यूएंसीज पब्लिक रिप्रेजेंटेटिव्स कम फॉरवर्ड टू एम्युलेट दिस मुख्य मुख्यमंत्री गारु वच्चाक एनआरई चेस पनुलु एदैना తీసుకుంటే ముఖ్యంగా పెట్టిన దృష్టి ఈ బిల్డింగ్స్ ఏవైతే 4-5 బిల్డింగ్స్ ఉన్నాయో మనం ఇచ్చిన ఎన్ఆర్ఈజిఎస్ లో కట్టవలసిన బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్ గ్రామ సచివాలయం కానీ ఆర్బీకే కానీ వైఎస్ఆర్ విలేజ్ కింగ్ కానీ బిఎంసియు బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ కానీ విత్ డిజిటల్ లైబ్రరీ అని 5 కొత్తగా యాడ్ అయ్యాయి. ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో చూసుకుంటే 19 నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం ఒక 3-4 బిల్డింగ్లు తప్ప నియోజకవర్గంలో అన్ని పూర్తయిపోయాయి దాదాపు. సో ఈ 3 బిల్డింగ్లు తీసుకుంటే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఆర్బికి గ్రామ సచివాలయం సో పేస్ కూడా అన్ని జిల్లా యావరేజ్ 40-50% అయితే రాజనగరం యావరేజ్ 90% సో చాలా యాక్టివ్గా ఎప్పుడు నేను ఇంజనీర్స్తో రివ్యూ పెట్టిన ఎమ్మెల్యే గారు ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేయడం కరెక్ట్గా వాళ్ళు నిజంగా చేపట్టగలరా వర్క్ లేదా అని చెప్పి వాళ్ళకి ఆ బిల్డింగ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం వాళ్ళు ఒకటి 2 రోజులు అమౌంట్ లేట్ అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా బిల్డింగ్ పూర్తి చేయడం ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లానింగ్తో బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేశారు. సో నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను రాజనగరం స్థాయికి అన్ని నియోజకవర్గాలు చేరుకొని తొందరగా బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. సో ఈ పథకాలు ఇంతే కాకుండా వేరే పెన్షన్స్ కానీ వేరే ఇతర స్కీముల్లో కానీ ప్రజల సమస్యలు తీర్చడంలో కానీ సో దిస్ ఈ నియోజకవర్గం ఒక టీమ్గా పనిచేయడం అటు అధికారులు ఇటు వాలంటీర్లు అటు ప్రజాప్రతినిధులు ఒక టీమ్గా పనిచేసి ఇది ఫాస్టర్ పేస్ వెళ్తుంది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆనరబుల్ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారు ఫర్ హిస్ ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే కూడా అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో మరి ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిచినటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఇంటి వద్దకే మీ తలుపు తట్టి మీ చేతిలో సంక్షేమ పథకాలని అందించడం జరుగుతుంది ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి మాటకు అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని కానీ ప్రతి 2000 మంది జనాభాకి ఒక సచివాలయం వ్యవస్థను కానీ తీసుకుని రావడం జరిగింది. మరి ఈ రెండు వ్యవస్థల ద్వారా మరి యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంలో విధంగా ఇవాళ ఆఖరి వ్యక్తి వరకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలని మరి పార్టీలకు అతీతంగా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనని క్షేత్రస్థాయిలోకి ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నటువంటి వాలంటీర్లకి మరి పొరపాటున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఉదాహరణకు మనం కోవిడ్లో చూసాం కొన్ని 100 మంది 1000 మంది ప్రాణాలను కాపాడినటువంటి వాలంటీర్స్ ఇవాళ ట్రేస్ కానీ టెస్ట్ కానీ ట్రీట్ కానీ మూడింటిని కూడా చాలా సమర్థవంతంగా మన రాష్ట్రంలో చేయగలిగామనంటే ప్రజల తాలూకా ప్రాణాలను కాపాడగలిగామనంటే కోవిడ్ సమయంలో ఖచ్చితంగా వాలంటీర్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అటువంటి వాలంటీర్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు వారికి ఇబ్బంది కలిగినప్పుడు ఏ రకంగా వారిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన మరి వంగలపూడి గ్రామంలో తొడెల్లి నీలారాణి అనేటువంటి ఒక వాలంటీరు మరి ఒక లారీ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వారి ఇద్దరు పిల్లలు కూడా ఒక పాప ఒక బాబు ఇద్దరు కూడా చిన్నపిల్లలు మరి వారి భర్త చనిపోయినటువంటి వాలంటీర్ తాలూకా భర్త మరి ఒక పెట్రోల్ బంక్లో చిన్న చిరుద్యోగి ఆయన మరి వారు యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ వారి యొక్క కుటుంబ పరిస్థితులు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా మనం ఆదుకోవాలనేటువంటి ఆలోచన మరి ఆ ఆలోచన కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1475 మందికి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన నుంచే ఈ యొక్క ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి పాము కోట ద్వారా కానీ లేక రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ బిల్డింగుల మీద నుంచి పడిపోయినప్పుడు కానీ ఏ రకమైనటువంటి ఏదైనా
పిడుగుపాటు తో చనిపోవడం గాని ఏ రకమైనటువంటి ప్రమాదంతో చనిపోయినప్పటికీ కూడా మరి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఈ ఇన్సూరెన్స్ 3 ఏళ్ల పాటు వర్తించేటట్టుగా ఇన్సూరెన్స్ ప్రీమియం ని కట్టడం జరిగింది మరి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వస్తుంది మరి భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ వారికి ఉపయోగపడుతుంది గాని ఎవరికీ కూడా ఇన్సూరెన్స్ యొక్క అవసరం రాకూడదు అనేటువంటిది మాత్రం దేవుణ్ణి సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పథకం ద్వారా వాలంటీర్లో ఒక రకమైనటువంటి భరోసా కలుగుతుందని చెప్పి నమ్ముతూ జక్కంపూడి రామమోహన్ రావు ఫౌండేషన్ తరఫున నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి ఫౌండేషన్ తరఫున ఈ ప్రీమియం మొత్తాన్ని కూడా కట్టడం జరిగింది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఈ యొక్క ప్రీమియం ని కట్టడం జరిగింది పిలిచినందుకు రాజా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ నా పేరు అనురాధ అండి నేను నర్సాపురం గ్రామం నుంచి వచ్చాను కోరుకొండ మండలం ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు జగన్ గారికి రాజా గారికి అందరికీ థ్యాంక్స్ అండి మనం అండి నర్సాపురం గ్రామం నేను గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నానండి జగన్ గారు జక్కంపూడి రాజా గారు మా మీద నుంచి నమ్మకాన్ని ఇప్పటికీ వృధా చేయకుండా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క పేదకు కూడా మేము కష్టపడి వాళ్ళ ఇంటింటికి తిరిగి వాళ్ళకి పేదందరికీ కూడా ఈ పథకాలు చేస్తామని తెలుపుకుంటూ మా జక్కంపూడి రాజా గారికి కృతజ్ఞతలు కొన్నాం అండి ఎందుకంటే మా వాలంటీర్ల మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేందుకు ఆయనకి ఎల్లప్పుడూ అనుకుని ఉంటాం అండి ముందుగా వారికి కృషి చేసిన జక్కంపూడి రాజా గారికి అలాగే జక్కంపూడి రామమోహన్ రావు ఫౌండేషన్ తరఫున మేము వాలంటీర్లు అందరూ ఇంత లబ్ధి పొందుతున్నామంటే దానికి కారణం వచ్చేసి జక్కంపూడి రాజా గారిని ఎంతగానో కృషి చేసినా కానీ మనం ఎవరో ఇక్కడ ఊళ్ళో చూసేవారు కదండి మా జక్కంపూడి రాజా గారు వచ్చేసి మాకు ఇంతటి పథకాన్ని మా కోసం అభివృద్ధి చేసినందుకు జక్కంపూడి రామమోహన్ రావు గారికి అలాగే జక్కంపూడి రాజా గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మేము వాలంటీర్లు అందరూ కూడా చాలా రుణపడి ఉంటామండి అలాగే మేము మా ప్రమాద వసత్తు కూడా ఆలోచించి జక్కంపూడి రాజా గారు ఈ నిర్ణయం తీసుకున్నారు జక్కంపూడి రాజా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాను మాది సీతానగరం మండలం ముగ్గల గ్రామం ముగ్గల గ్రామం సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నారు మాకు జక్కంపూడి రాజా గారు బీమా పథకం పెట్టింది మాకు చాలా సంతోషకరంగా ఉంది మా అందరికీ ఉపయోగపడతాను ఉపయోగపడకూడదని అనుకుంటున్నాం రాజా గారు పెట్టింది ప్రతి ఒక్కళ్ళు చల్లగా ఉంది ప్రతి ఒక్కళ్ళు విధులు బాగా నిర్వహించాలని కోరుకుంటున్నాను రాజనారాయణ సమాజ గ్రామంలో నేను సచివాలయంలో మహిళా పురుషులుగా పనిచేస్తున్నానండి ఎందుకంటే జగన్ సీఎం గౌరీ నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు చాలా సంతోషం అండి మాకు ఉద్యోగం కూడా ఇచ్చారు చాలా సంతోషం అంతేకాదు మాకు నాకైతే చివరి ఐఎస్లో ఉంటుంది నాకు వచ్చిన జాబ్ చాలా ఇంకా సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నామండి మాకు ఉపాధి ఇచ్చినట్టుగా ఉద్యోగం ఇచ్చినట్టుగా మా కుటుంబ పోషణ నిమిత్తం మా ఫ్యామిలీలో ఈ ఉద్యోగం వచ్చినందుకు మా ఇంట్లో చాలా సంతోషపడుతున్నామండి చాలా ఆనందం సదా సీఎం గారికి ప్రభుత్వం చెల్లించుకుంటున్నానండి అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ అసోసియేషన్కి చాలా సంతోషం అండి నిజంగా ఇంతమంది వాళ్ళు గడప గడప వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మా వాలంటీర్లు అందరూ తీసుకొస్తున్నారు విషయాలన్నీ మాకు తెలియజేసి వాళ్ళ సంఘాలతో వాళ్ళకి కావాల్సిన సమస్యలను పరిష్కరించే విధంగా మాకు వాలంటీర్ చేస్తున్నారండి చాలా సంతోషం అంతేకాదు వాలంటీర్ విషయంలో చాలా గొప్ప నిర్ణయాలు మా ఎమ్మెల్యే గారు రాజా గారు కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా ఆనందదాయక విషయం అండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రపంచ మొత్తానికి ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు సీఎం గారిని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నా పేరు కిందెడ్డి ప్రసాద్ అండి నేను రాజానగరం గ్రామ సర్పంచ్ ఈవేళ ఇక్కడ రాజానగరంలో జరిగినటువంటి సాయి మాధవి కళ్యాణ మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమం తలపెట్టారో ఆ యొక్క వాలంటీర్ అనే వ్యవస్థ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గర్వంగా చెప్పుకోదగినటువంటి వాలంటీర్ వ్యవస్థను అటువంటి వ్యవస్థను మన గౌరవ ముఖ్యమంత్రి గారిని నియమించడం మనందరికీ చాలా ఆనందదాయకం అదే వ్యవస్థను ఈవేళ మన గ్రామంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ ప్రతి ఒక్క వాలంటీరు వారు
చేస్తున్నటువంటి పనిలో వారికి ఎటువంటి అపాయములు గాని వారికి ఎటువంటి నష్టాలు గాని జరిగినప్పుడు వారిని ఏ విధంగా ఆలోచించాలి వారికి ఏ విధంగా సహాయపడాలి అనేటువంటి మహోన్నతమైన ఆలోచనతో ఇవాళ మన స్టేట్ లోనే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజనారం నియోజకవర్గంలో మన రాజనారం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి జక్కంపూడి రాజయ్య గారి ఆధ్వర్యంలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదే వాలంటీర్ వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలిచి వారికి ఒక అండగా నిలవాలనే మంచి సంకల్పంతో ఈరోజు వారికి ఇన్సూరెన్స్ అనే గొప్ప పథకాన్ని పెట్టి వారందరికీ ఎటువంటి అపాయంలో కానీ ఎటువంటి ప్రమాదాల్లో కానీ వారి యొక్క ఎటువంటి ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్లో జరిగిన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనే బీమాతో వారికి అండగా నిలవాలనేటువంటి దృక్పథంతో మనస్ఫూర్తిగా ఈరోజు వారికి ఎల్ఐసి పాలసీ ద్వారాగా ఇన్సూరెన్స్ అనే కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజయ్య గారి ఆధ్వర్యంలో జరగటం మా అందరికీ ఆనందదాయకం. అలాగే మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పనిని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పూర్తయినాయి అంటే అది ఒక రాజానగర నియోజకవర్గమే అని చెప్పుకోవచ్చు. ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం వారు పట్టుకున్నా ప్రతి కార్యక్రమం విజయవంతం చేసే వరకు కూడా వారు కార్యక్రమం నెరవేరుస్తారు. వారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని మేము ఈ యొక్క రాజానగర గ్రామ సర్పంచ్గా తెలియజేస్తున్నాను.